తొగరు చెట్టు కథ రచన అంగర వెంకట కృష్ణారావు గారు ఈయన గురించి సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలు అధ్యయనం చేసిన విద్యాధికులు జీవితంలోని వెలుగు చీకట్లను ఆశా నిరాశలను నిర్దిష్టమైనటువంటి శైలితో సమపాళ్లలో పాఠకులకు అందించిన ఉత్తమ కథకులు అంగరవారి కథలు ఉదాత్త భావాల్ని ప్రేరేపించి హృదయాన్ని అర్థం చేయటమే ఆర్ద్రం చేయటమే సాహిత్య లక్ష్యం అనే సిద్ధాంతానికి పట్టుకొమ్మలు విశాఖ పత్రికా సంపాదక వర్గంలో పనిచేసేవారు ఇక మనం కథలోకి వెళ్దామా జిల్లా ట్రెజరీ హెడ్ అకౌంటెంట్ చిట్టి వెంకట్రామయ్య గారు ఈవేళ సాయంత్రం గడియారం టంగు టంగును ఐదు కొట్టగానే టక్కును లేచారు ఇంటికి వెళ్ళిపోయారు ఏం చెప్ప అనుకున్నారు పెద్ద గుమస్తాలంతా ఏదో కొంప మునిగింది అనుకున్నారు ఆయనతో అంత కలివిడిగా ఉండని అభ్యుదయ గుమస్తాలంతా వెటకారంగా ఇవాళ వెలుగులో భార్యాబిడ్డల మొహాలు చూస్తారనుకు చూస్తామనుకున్నారు టైపిస్టులు అటెండర్లు అయ్యో ఇవాళ చిట్టి వెంకటరామయ్య గారు లేకుండా ఒంటరిగానే మరి రెండున్నర గంటలు దూరం నడవాలా అనుకుని ఆఫీస్ గడియారం వలవలా ఏడ్చింది అయితే గత పన్నెండు సంవత్సరాల్లో ఇలాంటి విపరీతం జరగలేదు ఇది జనన తేదీలు అజాయించే పట్ల మన వాళ్ళు భూతకాలంలోని తుఫానులు భూకంపాలు మొదలైనవి ఉటంకించినట్లు చెప్పుకోదగ్గది చిట్టి వెంకటరామయ్య గారు పన్నెండేళ్ల క్రిందట ఆ జిల్లా ట్రెజరీకి హెడ్ అకౌంటెంట్గా వచ్చారు అప్పటికీ ఇప్పటికీ ఆయన హోదాలో కానీ ప్రవర్తనలో కానీ మార్పు రాలేదు ఉదయం పదకొండింటికి వచ్చి సాయంత్రం ఏడున్నరకు లేచేవారు ఎప్పుడు నవ్వకపోయినా ఏడు మొహం మాత్రం పెట్టలేదు ఎవరిని ఎన్ని తిట్టినా పై అధికారితో చెప్పి అపకారం చేయించలేదు ఆయన్ని అర్థం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు గత్యంతరం లేక సమాధానపడ్డారు ఇతరులు ఆయన మూర్ఖుడని హృదయం లేనివాడని ఇంకా ఇంకా ఈస్థెటిక్ సెన్స్ లేనివాడనే అనుకునేవారు పోతే ఇవాళ సాయంత్రం ఐదింటికి అకస్మాత్తుగా ఆయన ఎందుకు లేచి వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు చివరికి ఆయన ప్రైవేట్ సెక్రటరీ లాంటి బంట్రోత్ అహ్మదుకు కూడా తెలియదు అసలు ఆయనకి ప్రైవేట్ జీవితం లేదనే అందరి అభిప్రాయం చిట్టి వెంకట్రామయ్య గారి గురించి ఇతరులకు తెలిసింది ఆయన ఒక గౌరవనీయ కుటుంబానికి చెందినవారని ప్రస్తుతం ఆయనకి నా దగ్గ నా అన్న దగ్గర దూర బంధువులు ఎవరితోనూ ఎక్కువగా ప్రమేయం లేదని ఆయన ఒంటరిగా ఒక మేడలో నివసిస్తున్నాడని మాత్రమే ఆయన సుమారు ముప్పై ఏళ్ల కిందట పెళ్ళైన కొద్ది నెలల్లోనే భార్య పోయిందని కూడా కొందరికి తెలుసు ఇంకా లోతైన విషయాలు బంటురోత్ అహ్మద్కి కనీసం పన్నెండేళ్ల నుంచి వంట చేస్తున్న నరసింహానికి కూడా తెలియవు సూర్యుడి కంటే ముందు లేచి స్నానం చేసి సంధ్య వార్చి ఆఫీస్ కాగితాలు చూసుకొని తొమ్మిదింటికి వేడి వేడి పెసరట్టు పెసరకట్టు ఉడికించిన కూర పెరుగు అన్నం తిని ఆఫీస్కి వెళ్ళటం సాయంత్రం సుమ సుమారు ఎనిమిదింటికి ఇల్లు చేరి మడి కట్టుకుని భోంచేసి రాత్రి సుమారు పదకొండు వరకు తిరిగి ఆఫీస్ కాగితాలు చూసుకుని పడుకోవటం ఆయన దినచర్య దీనిలో ఎప్పుడూ మార్పు ఎప్పుడూ ఉండదు ఆయన ఎప్పుడూ సినిమాలు నాటకాలు చూడరు ఎప్పుడైనా వాళ్ళ బంధువులు ఎవరైనా ఆ ఊరు వస్తే వాళ్ళింటోనే దిగేవారు దూరపు అన్నదమ్ములు రెండు వేళ్లు విడిచిన మేనమామ మనవరాళ్ళు స్నేహితులు స్నేహితులు ఇత్యాది కారణం ఆయన మీద అభిమానం అనుకోవటం సత్యానికి చాలా దూరం ఆయన కలిగిన వారని ఖర్చు లేనివాడని వాళ్ళ ఊహ నిజమే అయితే ఆయన ఎవరితోటి అట్టే మాట్లాడేవారు కారు చుట్ట చుట్టపక్కలు ఉన్నప్పుడు కూడా ఆయన మేడ మీద తన గదిలోంచి బయటకు వచ్చేవారు కాదు అంచేత వచ్చిన వాళ్ళు కూడా ఆనవాయితీకి బాబాయ్ బాగున్నావాను అన్నయ్య ఎన్నాళ్ళైంది నిన్ను చూశానో పలకరించిన ఆ ఇంటిని సుమారు ఒక విశ్రాంతి గృహంగానే భావించేవారు చార్జీలు మినహా చిట్టి వెంకటరామయ్య గారి గది మేడ మీద ఉంది మేడ మీద ఉన్న ఆ గది ఒక్కటే ఆ గదికి ఉత్తరం వైపున కిటికీ గుండా పెరట్లో ఉన్న తొగరు చెట్టు పైభాగం సూటిగా కనిపిస్తుంది తీరికగా ఉన్నప్పుడల్లా ఆయన దానివైపు చూసేవారు ఆయన ఎరగని ఆ చెట్టు ఎప్పుడూ అలాగే ఉంది ఆకులు లేకుండా మోడులాగా దాన్ని చూస్తున్నంతసేపు ఆయన మనస్సు శాంతియుతంగా ఉండేది ఆవేళ ఆయన సాయంత్రం ఐదు గంటలకు టక్కున లేచి ఆఫీస్ నుంచి వెళ్ళిపోవటం లాగా ఎత్తు ఆరు నెలల పాటు ఆయన ఆఫీస్ జీవితంలో వింత మార్పు వచ్చింది ఉన్నంతసేపు అందరి మీద రొసరొసలు ఆడటం తిట్టడం ట్రెజరీ ఆఫీస్ మీదే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ విసుక్కోవటం ఎంత గొడవ చేసినా సాయంత్రం ఐదింటికల్లా డ్రాయర్లు మూసి వెళ్ళిపోవటం ఆయన ఎవరు ఏమనేవారు కాదు కారణం ఆయనకి అప్పుడే చాలా సర్వీస్ అయిపోయింది పైగా ఆయన వయసు యాభై లోపల పళ్ళుడిపోయి దిగజారిపోయి అరవై ఏళ్ల వాళ్ళ కనిపించేవాడు డిసెంబర్ నెల నడుస్తోంది హేమంతుడి ప్రతాపానికి తట్టుకోలేక పృథక్ శయ్యలు ఏకశెయ్యలు అవుతున్నాయి చిట్టి వెంకటరామయ్య గారు ఒక్క నిద్ర తీశారు ఈదురు తెలివి వచ్చింది పెరటి వంపు కిటికీ తలుపు మూసేద్దామని లేచారు కిటికీ దగ్గరికి వెళ్ళగానే తొగరు చెట్టు మొండి కొమ్మల నుంచి ఒక దృశ్యం కనిపించింది అవతల వీధి మేడ మీద కిటికీ తెరిచింది ఎలక్ట్రీ దీపం కాంతి చక్కగా ఉంది ఒక యువకుడు ఒక యువతి నిఠారుగా నగ్నంగా గాఢాలింగంలో పెనబేసుకుపోయారు చెట్టు తీగల చిట్టి వెంకటరామయ్య గారి హృదయం వేగంగా కొట్టుకుంది వెంటనే చలి పటాపంచలై ఆపాదమస్తకం వేడెక్కింది కిటికీ మూసి వెడిపోదామా అనిపించింది కానీ అలా చేయలేకపోయారు తను చీకట్లో ఉన్నారు వాళ్ళు లోకానికి మట్టుకే చీకట్లో ఉన్నారు వాళ్ళు నూతన దంపతులై ఉంటారు నిర్భయంగా నిస్సంకోచంగా నిర్లజ్జగా రక్త మాంసాస్తి నరాలకు పంచభక్ష పరమాణాలతో విందుగా ప్రవర్తిస్తున్నారు చిట్టి వెంకటరామయ్య గారి శరీరం విపరీతంగా కంపిస్తోంది నిత్య శిశిర జీవితం గడుపుతున్న ఆ నిర్భాగ్యపు తొగరు చిట్టు అవతలి జీవిత పరిమాణంలో మహోద్రేకపూరితమైనటువంటి ఈ ఘటపు విశ్వరూపం ఇలా హేమంత నిశామధ్యంలో ప్రత్యక్షం అవుతుందని ఆయన కళ్ళలో కూడా అనుకోలేదు ఆ సన్నివేశం ఆయన ప్రవృత్తిని పునాదులతో కలిపింది కదిపింది ఆఫీసులో అంత అలజడి ఆ మర్నాడే జరిగింది కిటికీలో నాటకం ఆరంభం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకే దానికి చివరి అంకం భరతవాక్యం ఉంటాయని చిట్టి వెంకటరామయ్య గారు అనుకోలేదు ఆలసించిన ఆశాభంగం అని ప్రతిరోజు ఐదు గంటలకే ఆఫీస్ విడిచిపెట్టేవారు కాలచక్రం తిరుగుతోంది మార్చి నెల ప్రవేశించింది హఠాత్తుగా పెరట్లో తొగరు చెట్టు చిగిర్చింది పన్నెండేళ్ల తర్వాత చూస్తూ ఉండగా చెట్టంతా గుబ్రై పచ్చటి ఆకులు నిండింది తొగరు పూల పరిమళాలు చిట్టి వెంకట్రామయ్య గారి గది మీద కాదు గుండెల మీద దాడి చేస్తున్నాయి ఏం లాభం కిటికీ కనిపించడం లేదు ఆయనకి చిర్రెత్తింది వెర్రెత్తింది కాలు గలిన పిల్లిలా అలమటించిపోయేవాడు నిద్ర ఇదివరకే లేదు కానీ ఇప్పుడు నిద్ర లేని సుఖం కూడా లేదు ఒకనాడు ఆఫీస్కి వస్తూనే అహ్మద్తో చెప్పాడు సాయిబు మన పెరట్లో తొగరి చెట్టు నరికించి వెదవ చెట్టు సాయిబాబు సాయిబు హడలిపోయాడు అదేమయ్య గారు పాపం ఆ చెట్టు ఎన్నాళ్ళకో ముచ్చటగా సిగిర్చింది దాన్ని ఎందుకు నరకాలి నీకు తెలియదురా సాయంత్రానికి నరికించి అహ్మద్ గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఒంటి గంటకు ఆఫీస్కి ఒక యువకుడు వచ్చాడు చిట్టి వెంకటరామయ్య గారి కోసం ఆయన సరిగ్గా రాలేదు మరేం లేదు మీ ఇంటి కింది భాగంలో చాలా గదులున్నాయట నాకు గది అద్దెకిస్తారేమోనని అడుగుదామని వచ్చాను నేనెప్పుడు ఎవరికి అద్దెకి ఇవ్వలేదే అయినా మీరు ఎక్కడుంటారు ఇక్కడే అంటే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా మీ ఇంటి దగ్గర సానే ఉంటున్నా మా మేడం నుంచి మీ పెరట్లో తొగరు చెట్టు కాగుపిస్తుంది చిట్టి వెంకటరామయ్య గారు అదిరిపడ్డారు ఇప్పుడు పోలిక అందింది కొంచెం సర్దుకుని అడిగారు మీరు బ్యాచిలరా అతను సిగ్గుతో అన్నాడు కాదండి మా ఆవిడ పుట్టింటికి వెళుతోంది మరే పురుడికి ఈలోగా నాకింత ఇల్లు ఎందుకు అని మీ ఇంట్లో ఏదో ఒక చిన్న గదిస్తే చాలు చిట్టి వెంకటరామయ్య గారి మనసులో ఒక పెద్ద అల్లకొల్లో లేచి క్రమేణా చల్లబడింది అదొక పెద్ద శస్త్రచికిత్స యువకుడిని మర్నాడు మంచి రోజు అని తన ఇంట్లో దిగిపోమన్నాడు అహ్మదో అయ్యగారు తొగరు చెట్టు నరకద్రా ఏమయ్య గారు తొగరు చెట్టు చిగిర్చిందిరా అని చిరునవ్వుతో అన్నాడు అహ్మద్తో సహా ఆఫీస్ అంతా మూర్చపోయింది ధన్యవాదాలు థ్యాంక్ యూ